రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిపాలన పట్ల ప్రజలకు 100% సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కలువాయి మండల జేసీఎస్ కన్వీనర్ మాదాసు యజ్ఞపవన్ తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవాడికి మంచి చేయాలని ఆలోచన చేస్తూ తపన పడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవన్నారు. 2750 రూపాయలు పింఛనిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా మన రాష్ట్రమేనని తెలిపారు. అర్హులైన వారందరికీ అన్ని విధాలా జగన్ ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పారు. మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటే నన్ను ఆశీర్వదించండి అని ధైర్యంగా అడిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కట్టుబడి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో కూడా మీ ఆశీస్సులు అందించి అండగా నిలవాలని, మళ్లీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు మీ వంతు కృషి చేయాలని ప్రజలను కోరారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు అందరితో కలిసి ఒక జగనన్న సురక్ష కార్యక్రమం ఏదైతే మొదలవబోతుందో దానికి ఒక ట్రైనింగ్గా నిర్వహించడం జరిగింది. సచివాలయ సిబ్బంది అందరితో కలిసి జగనన్న సురక్ష అనేది బేసిక్లీ మొదలుపెట్టింది ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకం కానీ ఏ ఫెసిలిటీ కానీ ఏ ప్రోగ్రామ్ కానీ ప్రతి అర్హులందరికీ అందడానికి అందేగా చూడడానికి ఇది ఒక టార్గెటెడ్ ప్రోగ్రామ్గా తీసుకున్నాం. ఎందుకంటే ఎంతోమందికి ఇప్పుడు గడప గడపలో చూస్తున్నా కానీ వేరే వేరే ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు కానీ గ్రామ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ చాలా వరకు చాలామందికి సంక్షేమం అందుతుంది, ప్రజలు దాన్ని హర్షిస్తున్నారు. కానీ కొన్ని దగ్గరలా చిన్న చిన్న గ్యాప్లు ఉంటున్నాయి. ఆ గ్యాప్లు ఏంటంటే వాళ్ళకి అర్హులైన వారికి వాళ్ళ అర్హత తెలియకపోవడం, లేకుంటే కొంతమందికి ఆ అర్హులై కూడా దానికి అవసరమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రూఫ్ ఏదైతే సబ్మిట్ చేయాలో ఒక గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ అందడానికి ఆ డాక్యుమెంట్ మీద వాళ్ళకి అవగాహన లేకపోవడమో ఆ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర లేకపోవడమో ఉండే పరిస్థితి వల్ల చాలా కొద్ది మంది అర్హులైన వారికి ఆ సంక్షేమ పథకం అందట్లేదు. చేసే మంచి కొనసాగొద్దు అనిపిస్తే నన్ను మళ్ళీ ఎన్నుకోండి, నేను మీకు మంచి కొనసాగిస్తాను, మంచి చేశాను, మంచి కొనసాగిస్తాననే నమ్మకం ఉంటే మీరు మళ్ళీ నన్ను ఎన్నుకోండి. ఎవరైనా చెప్పాడు ఇప్పటివరకు? ఎవరో చెప్పలే. ఇంత ధైర్యంగా నేను చేసిన దాన్ని బట్టి నాకు వేయండి, నేను మీకు మంచి చేశాను, నేను నమ్ముతున్నాను. మీరు మంచి పొంది మీరు నన్ను వదులుకోరని నేను మిమ్మల్ని నమ్ముకుంటున్నాను. అది ఇంత ఆయన పోతున్నాడు. అదేవిధంగా అందుకని ఇంకా చూస్తున్నాడు ఎవరికి ఇంకా ఏమందించచ్చు, ఏ పేదవాడికి నేను ఏం చేయగలుగుతాను అనే దానికే ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాం. ఎక్కడన్నా సిస్టంలో ఎవరన్నా మిస్ అయ్యారా, ఆ ఒక్కరిని కూడా అవసరం ఉండేవాడిని, ఆ కష్టాల్లో ఉండేవాడిని ఎవరినైనా నేను ఆదుకోవాలని, ఆ ప్రభుత్వం ఆదుకోవాలనే జయంతోనే పోతున్నాము. సో ఆ విధంగా మేము మనం చేయాల్సిన మంచి ఆయన మాకు అదే చెప్పాడు, మనం చేసే మంచి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మరీ అవతరాలు ఎక్కువ మాట్లాడితే కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి, కానీ మా ఫోకస్ మాత్రం మనం పేదలకి, బడుగు బలహీన వర్గాలకి మనం అండగా ఉండాలా, వాళ్ళకి సాయం చేయాలా, వాళ్ళని దాని నుంచి బయటికి తీసుకురావాలనేది దాంతోనే ముందుకు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.